కాపీ కబుర్లు మన మాతృభాష. మన మాతృభాష తెలుగు భాష నిరాదరణకు గురవుతోందని మనందరికీ తెలుసు. మమ్మీ డాడీ సంస్కృతి, కొత్తగా బ్రో సంస్కృతి తెలుగు వారిలో బాగా పెరిగింది. పిల్లల చేత అమ్మ అని పలికించని వారు తమ పిల్లలకి తెలుగు ఎలా నేర్పిస్తారన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఆంగ్లం మీద మోజుతో ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో ఆంగ్లం వాడుక మరింత పెరిగింది. ఆహారం నీళ్లు వంటి పదాలకు కూడా ఫుడ్ వాటరు అంటారు. ఒక్క తెలుగువారికే మాతృభాష మీద మమకారం తక్కువ అని ఏనాడో రుజువైంది. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. సంప్రదాయ భాషా వ్యవహారాలను గాలి కుదిలేయడం దురదృష్టకరం. తెలుగులో చక్కని సరళమైన పదాలు ఉన్నప్పుడు ఆంగ్ల పదాలు వాడటం మనం మానేయాలి. ప్రపంచం ఆధునికం అవుతున్నప్పుడు మనం మాట్లాడే భాషను కూడా సులభతరం చేయాలని తెలుగు గ్రాంథిక భాషను వాడుక భాషలోకి తేవడానికి అహర్నిశలు కృషి చేసిన వ్యవహార భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు. ఈ మార్పుకి ఆయన పోరుబాటే పట్టారు. 1911-1914 మధ్యకాలంలో బరంపురం నుంచి చిన్నపట్నం వరకు భాషావాదుల పోరుగడ్డగా నిలిచింది. ఈ పోరులో గిడుగు, గురజాడ లాంటి వారికి విజయం సాధించడానికి 20 ఏళ్ళు పట్టింది. పలువురు భాషా ఉద్దండులు గిడుగువారి భాషోద్యమాన్ని సమర్థించి బలోపేతం చేశారు. సాహిత్య భాష, ప్రామాణిక భాష, వాడుక భాష వేరువేరుగా ఉంటాయని నమ్మిన గిడుగువారు భాషోద్యమాన్ని తీవ్రతరం చేసి జనాల్లో ఊహించని మార్పును తీసుకురాగలిగారు. అందుకే తెలుగు వ్యవహార భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మన ప్రాచీన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి. సంపదగా మన తరువాత తరాల వారికి ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు తెలుగు పదాలే పలకాలి. పిల్లలలో తెలుగు భాష పట్ల అభిమానం పెంపొందించాలి. మన కళలు, సంస్కృతి పట్ల వారి దృష్టి మరలేలా చేయాలి. ఈ బృహత్తర బాధ్యత మనందరి మీద ఉంది. ఇంట్లో తెలుగు పుస్తకాలు, ముఖ్యంగా బాల సాహిత్యం అందుబాటులో ఉంచడం, ఇంటా బయట తెలుగు భాషా పదాలే ఎక్కువగా వాడటం, మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, గ్రాండ్ మా, గ్రాండ్ పా కాకుండా అమ్మ, నాన్న, అత్త, మామ, తాతయ్య, అమ్మమ్మ, బామ్మ అని పిలవడం పిల్లలకి పచితనంలోనే నేర్పించాలి. ఇలా మనమే మన తెలుగు భాషని సుసంపన్నం చేయాలి. గిడుగు, గురజాడ అడుగుజాడల్లో మనం నడవాలి. ఇక మన తెలుగు భాషకి దేశ విదేశాల్లో విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన తెలుగు భాష మనది నిండుగా వెలుగు జాతి మనది అని ఎలుగెత్తి చాటి మనం తెలుగువారమని గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చిన నటరత్నం, రాజకీయ రత్నం నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారిని మనం మరవకూడదు. తెలుగు భాషపై ఆయనకున్నంత మమకారం మనందరికీ ఉండాలి. దేశభాషలందు తెలుగు లెస్ కాదు, లెస్ అని గర్వంగా చాటి చెబుదాము అందరికీ. ఇవండి ఈరోజు కాఫీ కబుర్లు. మరో విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కలం గాదే లక్ష్మీ నరసింహస్వామి, విజయనగరం, ఫోన్ 9985561852, గళం పప్పు భోగరావు. సర్వే జనా సుఖినో భవంతు.